పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. నెలవంక దర్శనం కావడంతో ముస్లిం సోదరులు 30 రోజుల పాటు ఉపవాస దీక్షలు మొదలుపెట్టారు. ఉపవాస దీక్షల అనంతరం రంజాన్ పండుగను సంబరంగా జరుపుకుంటున్నారు. రంజాన్ మాసంలో తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకిచ్చి ఉదయం సాయంత్రం అల్లాను ప్రార్థించడం ఈ పండుగ ప్రత్యేకం. రంజాన్ పండుగ విశేషాలపై ప్రైమ్ 9 న్యూస్ ప్రత్యేక కథనం. ముస్లింలు పవిత్రంగా జరుపుకునే రంజాన్ మాసం రానే వచ్చింది. ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు 30 రోజులు కఠోర ఉపవాస దీక్షలు చేస్తారు. కనీసం లాలాజలం కూడా మింగకుండా ఉపవాసం చేస్తారు. ఉదయం సూర్యోదయం కన్నా ముందే సాగుతుంది. దీక్షా సమయం ముగిసే వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టరు. అయితే ఈ ఉపవాసానికి కారణం అన్నం దొరకకుండా అలమటించే బీదలు, పిల్లలు ఎలాంటి కష్టాలు పడుతున్నారో తెలుసుకోవడానికే అల్లా ఈ ఆజ్ఞ ఇచ్చారని ముస్లింల నమ్మకం. అందుకే ప్రతి ముస్లిం తమ సంపాదనలో కొంత భాగాన్ని బీదలకు పంచుతారు. ఈ నెలలో ఎలా అంటే ముస్లింస్ ఉపవాసం ఉంటారు. మెయిన్ ఉపవాసం ఉండడానికి రీజన్ ఏంటంటే ఆకలి విలువ తెలియాలి. ఇప్పుడు బయటవాడు ఆకలితో బాధపడుతున్నాడంటే మనం కడుపు నిండా తిన్నామంటే మనకి ఆకలి విలువ తెలియదు. మన ఉపవాసం ఉండటం వల్ల ఏంటంటే ఆకలి విలువ తెలుస్తుంది. బయట ఆకలితో ఎలా అలమటిస్తున్నారో వాళ్ళ విలువ తెలియడం కోసం నబీ ప్రవక్త ఇదొక రీజన్ ఉంటుంది. నెలవంక చూడడంతో రంజాన్ మాసం మొదలవుతుందని కాజీలు చెప్తున్నారు. ఆ మాసమంతా ముగిసి తిరిగి నెలవంక చూసిన మరుసటి రోజున రంజాన్ పండుగను జరుపుకుంటారు. అయితే దుబాయ్ లాంటి దేశాల్లో భారతదేశానికి ఒక రోజు ముందే రంజాన్ పండుగ జరుగుతుంది. ఆ తర్వాతి రోజు ఇక్కడ పండుగ జరుగుతుంది. ప్రత్యేకించి హైదరాబాద్ నిజాం పాలించిన ఒకప్పటి దేశం. ఇక్కడ రంజాన్ కి ఎక్కువ ప్రాచుర్యం ఉంది. రంజాన్ పండుగ షాపింగ్ హడావుడి అంతా ఇంతా కాదు. హైదరాబాద్ నగరంలోని చారిత్రక చార్మినార్ చుట్టుపక్కల పరిసరాల్లో ఈ నెల రోజుల రాత్రులు షాపింగ్ అందుబాటులో ఉంటుంది. మక్కా మసీద్ చార్మినార్ ప్రాంతాలన్నీ కూడా విద్యుత్ కాంతులతో జిగేల్మంటాయి. From last 20 years and we are having a halim at our place and we are selling the highest selling of the halim because we are using a good condition, good A1 integrants, spices and grains in the halim, and once the customer have halim over here, he will never go anywhere to have halim because he like the halim and he like the taste, he like the quantity and the it was. రంజాన్ పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేది నగరంలో చోటు చేసుకునే హలీం సందడి. ఈ హలీంను ఉపవాస దీక్షలో ఉన్న ముస్లింలు ఇఫ్తార్ సమయంలో తీసుకుంటారు. రంజాన్ స్పెషల్గా చెప్పుకునే ఈ హలీం కోసం ఏడాది కాలం పాటు అందరూ ఎదురు చూస్తూ ఉంటారని చెప్తున్నారు హలీం ప్రియులు. రంజాన్ మాసం మొదలు కాగానే హలీం సెంటర్లు కిటకిటలాడతాయి. ఈ మాసంలో హలీం బిజినెస్ నగరవాసులకు ఓ ఉపాధి. సర్వమత సమ్మేళనంగా చెప్పుకునే హైదరాబాద్ నగరం రంజాన్ పండుగ మాస శోభతో ముస్తాబవుతుంది. ఈ నెల రోజులు ఉపవాసాలు చేసేందుకు ముస్లిం సోదరులు రెడీ అయ్యారు.